1985 సెప్టెంబర్ 19 కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి కవిత దంపతులకు హైదరాబాద్లో జన్మించారు స్నేహారెడ్డి. స్నేహారెడ్డి గారికి ఒక అక్క నాగురెడ్డి ఉన్నారు. స్నేహారెడ్డి నాన్నగారు జేఎన్టీకి అనుసంధానంగా ఉన్న సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చైర్మన్గా పనిచేస్తున్నారు. అలాగే ఈయన పెద్ద వ్యాపారవేత్త కూడా. స్నేహారెడ్డి ఓయక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత కేంబ్రిడ్జిలో ఉన్న మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. స్నేహగారు చదువులో టాపర్. ఆమె అమెరికాలో చదువుని పూర్తి చేసుకున్నాక హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో వాళ్ళ నాన్నగారు స్థాపించిన సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో కొన్నాళ్ళు పనిచేశారు. ఈ కాలేజీలో స్నేహారెడ్డి గారు మోటివేషనల్ స్పీచ్ కూడా ఇచ్చేవారు. ఈ కాలేజ్ మ్యాగజైన్ స్పెక్ట్రమ్కి చీఫ్ ఎడిటర్గా కూడా పనిచేశారు. స్నేహారెడ్డి చిన్నప్పుడు సినిమాలు బాగా చూసేవారు. అయితే అవి తెలుగులో కంటే హిందీ, హాలీవుడ్ సినిమాలు ఎక్కువ. తెలుగులో కూడా చూసేవారు కానీ చాలా తక్కువ అంట. తెలుగులో అయితే చిరంజీవి, వెంకటేష్ సినిమాలు ఎక్కువగా ఇష్టపడేవారు. పోకిరి సినిమాతో మహేష్ బాబు, ఛత్రపతి సినిమాతో ప్రభాస్ అంటే ఆమెకి అభిమానం. బాలీవుడ్లో హృతిక్ రోషన్ సినిమాలు బాగా చూసేవారు. 2010 ఒకరోజు స్నేహితుడి పెళ్లి పార్టీకి స్నేహారెడ్డి గారు వెళ్లారు. అదే పార్టీకి అల్లు అర్జున్ కూడా వచ్చాడు. అప్పటికి అల్లు అర్జున్ స్టార్ హీరోనే, కాకపోతే ఇప్పుడున్నంత క్రేజ్ అయితే లేదు. అల్లు అర్జున్ ఆ పార్టీలో స్నేహారెడ్డిని చూడగానే పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలనుకున్నాడు. అందుకు కారణం ఏంటంటే స్నేహారెడ్డి ఆ పార్టీలో అందరి అమ్మాయిల్లా కాకుండా చాలా సంప్రదాయంగా హుందాగా బిహేవ్ చేశారు. ఆ పార్టీలో ఇద్దరు ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత నుండి ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు అల్లు అర్జున్. బన్నీ ఫ్రెండ్స్ కూడా స్నేహారెడ్డి నీకు సరైన జోడీ అని సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో బన్నీ 100% ఫిక్స్ అయిపోయాడు తన లైఫ్ పార్ట్నర్గా ఆమెనే చేసుకోవాలని. స్నేహారెడ్డి గారికి మరింత దగ్గర అవ్వడానికి ట్రై చేశాడు. ఆమెతో ఎక్కువగా మాట్లాడేవాడు. కానీ ఆమె నుంచి లవ్ పరంగా ఎలాంటి సమాధానం వచ్చేది కాదు. అయితే ఆమెకు కూడా బన్నీపై సదాభిప్రాయం ఏర్పడింది. కానీ బన్నీ వైపు నుంచే ప్రపోజల్ రావాలని ఆమె ఎదురు చూసేది. అల్లు అరవింద్ గారికి ఈ విషయం తెలిసింది. కానీ అతను కూడా అల్లు అర్జున్ మీద నమ్మకంతో వాడి లైఫ్ పార్ట్నర్ని వాడే ఎంచుకుంటే ఏ కష్టము నష్టము వచ్చినా వాడే డీల్ చేసుకుంటాడు అని చెప్పారు తనకి విషయం చెప్పిన వాళ్ళతో. స్నేహారెడ్డి కుటుంబం గురించి అల్లు అర్జున్ అన్నయ్య వెంకటేష్ గారు కూడా కొంత ఎంక్వైరీ చేసి తమ్ముడికి సహాయం చేశాడు. అన్ని విధాలా ఓకే అనుకున్నాకనే అల్లు అర్జున్ ప్రపోజల్ చేశాడు. ఎప్పుడెప్పుడు ప్రపోజల్ చేస్తాడా అని ఎదురు చూస్తున్న స్నేహారెడ్డి బన్నీ ప్రపోజల్ చేయగానే వెంటనే యాక్సెప్ట్ చేసింది. ఒక్కసారిగా బన్నీ ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే ఆమె యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా అని. ఇటువైపు నుంచి వీరిద్దరికీ ఓకే అయ్యాక అటువైపు అల్లు అరవింద్, చిరంజీవి రంగంలోకి దిగారు. చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు రంగంలోకి దిగాక అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. చంద్రశేఖర్ గారు తన కూతురు ఒక పెద్ద కుటుంబంలోకి కోడలుగా అడుగు పెడుతుందని ఆనందపడ్డారు. అయితే స్నేహారెడ్డి అమ్మ కవిత గారు మాత్రం తన కూతుర్ని సినీ పరిశ్రమలో ఇంటికి కోడలుగా పంపించాలా వద్దా అని డైలమాలో పడిపోయారు. పైగా ఆమె బంధువులు కూడా చాలామంది ఒకసారి ఆలోచించండి అని చెప్పారు. పైగా అల్లుడు కాబోయేవాడు పెద్ద హీరో. హీరోలంటే అందమైన హీరోయిన్స్ వెనకే పడతారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో తెలియదు. పైగా చాలామంది సినిమా వాళ్ళు పెళ్ళిళ్ళు పెటాకులైన విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. అందుకని ఆమె డైలమాలో పడ్డారు. ఆమె డైలమాలో అర్థం ఉంది. కానీ సినీ రంగంలో కాకుండా బయట రంగంలో ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని విడిపోవడం లేదా అని స్నేహారెడ్డి గారు సూటిగా ప్రశ్నించారు. ఆ తర్వాత చంద్రశేఖర్ గారు కూడా ఆమెను కన్విన్స్ చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల వారికి అంగీకారం అయ్యాక 2010 నవంబర్ 27 నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఆ రోజు నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. 2011 మార్చి 7 అతిరథల మహారథులు అభిమానుల సమక్షంలో అల్లు అర్జున్ స్నేహాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి 2014 ఏప్రిల్ కొడుకు అయాన్, 2016 నవంబర్ కూతురు అర్హ జన్మించారు. ఒక సినిమా రంగానికి సంబంధించిన అమ్మాయిని కాకుండా సినిమా రంగానికి క్వైట్ ఆపోజిట్ రంగానికి చెందిన అమ్మాయి అయితే షూటింగ్ నుండి ఇంటికి వచ్చాక సినిమా వాతావరణం కాకుండా మామూలు వాతావరణం ఉంటుంది అని అల్లు అర్జున్ స్నేహారెడ్డిని పెళ్లి చేసుకోవడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. అతను ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది, జరుగుతూ ఉంది కూడా. ఏ భర్తకైనా భార్య మారల్ సపోర్ట్ ఇస్తే ఆ భర్త తను అనుకున్న దానికంటే ఎక్కువ సాధించగలడు జీవితంలో. ఆ విషయంలో స్నేహారెడ్డి గారు 100% అల్లు అర్జున్కి మారల్ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు.
పిల్లల బాధ్యత అంతా స్నేహారెడ్డి గారే చూసుకుంటున్నారు. అన్నింటికంటే ముఖ్యం, స్నేహారెడ్డి ఆమె అత్త నిర్మల గారు తల్లి కూతుర్లులాగా కలిసిపోయారు. అల్లు అరవింద్ గారు కూడా ఆమెను కూతురుగానే చూసుకుంటున్నారు. ఇంట్లో అందరూ స్నేహారెడ్డి పార్టీ, ఆమె ఏమి చెబితే అదే చేయాలి. అల్లు అర్జున్ మాట అక్కడ పెద్దగా చెల్లదు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిల బంధం కలకాలం పిల్లా పాపలతో చల్లగా ఉండాలని మనము కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ YouTube channel.